దేశంలో తొలిసారిగా ఏ నది భూగర్భ రైల్వే టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు? హుగ్లీ నది, పశ్చిమ బెంగాల్. పంజాబ్లోని ఖలికిస్తాన్ ఉద్యమాన్ని అణిచి సూపర్ పోలీస్గా పేరు పొందిన కేపీఎస్ గిల్ పూర్తి పేరు కన్వర్పాల్ సింగ్ గిల్. 2017 మే 26-27 తేదీలలో G7 దేశాల 43వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? తోర్మినా, ఇటలీలో. 2017 గాను సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది ఎవరు? రవిచంద్రన్ అశ్విన్, ఇండియా. జామా మిలియా ఇస్లామిక్కి తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? నజ్మా హెప్తుల్లా. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజనలో భాగంగా కేంద్రం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అస్సాంలోని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? కామరూపాలో. 60 ఏళ్ళు 20 సంవత్సరాల సర్వీస్ కలిగిన జర్నలిస్టుకు నెలకు ₹10,000 పెన్షన్ను పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం హర్యానా. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ T20లలో DRS వినియోగించాలని సూచించింది. DRSను విస్తరించండి. డెఫినేషన్ రివ్యూ సిస్టమ్. 2017 మే 25 నాటో సమావేశం ఎక్కడ నిర్వహించారు? బ్రిసెల్స్, బెల్జియంలో. భారత్లో తొలి జికా వైరస్ కేసును ఏ నగరంలో గుర్తించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది? అహ్మదాబాద్, గుజరాత్లో. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించిన కన్వెన్షన్ ఆన్ డయింగ్ మైండ్ ద బ్లైండ్ ఫెయిత్ ఆఫ్ ది ఎథిజం పుస్తకం రచయిత ఎవరు? హులియన్ లాల్ గైట్. ఏ నగరంలో తొలిసారిగా 2017 మే 26 ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ ట్యాక్సీలను ప్రవేశపెట్టారు? నాగ్పూర్, మహారాష్ట్రలో. ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ 52వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? గాంధీనగర్, ఇండియాలో. తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారన్న కారణంగా 21 టీవీ ఛానళ్లను ఇటీవల నిషేధించిన దేశం ఏది? ఈజిప్ట్. జాతీయ మైనార్టీ కమిషన్ నూతన చైర్మన్ ఎవరు? సయ్యద్ గయారుల్ హసిన్ రిజ్వీ. 2017 మే 26 ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? చిలీలో. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విధానంలో అమలు కానున్న పన్ను రేట్లు 0, 5, 12, 18, 28. అస్సాంలోని డోలా సాదియాల మధ్య 9.15 కిలోమీటర్ల పొడవు నది ఆధారిత బ్రిడ్జికి ఎవరు పేరు సూచించారు? భూపేన్ హజారికా. 2017 మే 25-26 తేదీల్లో జరిగిన ఇండియా పసిఫిక్ ద్వీపాల సమావేశమేది? సువా. మహిళా సురక్ష ప్రాజెక్ట్ నిర్వహణకు FICCI స్మార్ట్ పోలీసింగ్ అవార్డు 2017 ఏ నగర పోలీస్ విభాగానికి లభించింది? పూణే, మహారాష్ట్ర. 2017 మేలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అథ్లెటిక్స్ కమిషన్ సభ్యురాలిగా ఎంపికైన క్రీడాకారిణి ఎవరు? పివి సింధు, ఇండియా. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2017-2018 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు శాతం ఎంత? 7.2%. జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం వధశాలలకు మూగజీవాల అమ్మకాన్ని నిషేధిస్తూ కేంద్రం ఏ రోజు ఉత్తర్వులు జారీ చేసింది? 2017 మే 23. కాలుష్యం నుంచి రక్షించే నానో పిల్లర్ పేరుతో అత్యంత చౌకైన వాయు శుద్ధి పరికరం రూపొందించి ఇటీవల నేషనల్ స్టార్టప్ అవార్డు పొందిన సంస్థ ఏది? ఐఐటి ఢిల్లీ. చైనాను ఓడించి సుధీర్మన్ కప్ 2017 విజేతగా దక్షిణ కొరియా నిలిచింది. అయితే సుధీర్మన్ కప్ ఏ ఆటకు సంబంధించింది? బ్యాడ్మింటన్ ఆటకు. జైదీప్ మంజుదర్ ఇటీవల ఏ ఆగ్నేయ ఆసియా దేశానికి భారత రాయబారిగా నియమితురాలయ్యారు? ఫిలిప్పీన్స్. రాజీనామా చేసిన ప్రచండ స్థానంలో నేపాల్ నూతన ప్రధాని ఎవరు? షేర్ బహదూర్. ప్రధాని మోదీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్పై ఇటీవల విడుదలైన పుస్తకం మన్ కీ బాత్ ఏ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో రచయిత ఎవరు? రాజేష్ జైన్. తొలి చంద్రమండల యాత్రకు సంబంధించిన చారిత్రక వస్తువులను ఇటీవల అమెరికా వేలం వేసింది. ఆ యాత్ర జరిగిన సంవత్సరం ఏది? 1969. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి పరిరక్షకుల దినోత్సవం ఏది? మే 29. దర్వాజ్ బంద్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం. మొనాకో గ్రాండ్ ప్రీ 2017 ఫార్ములా 1 విజేత ఎవరు? సెబాస్టియన్ వెటల్. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ నూతన సెక్రటరీ ఎవరు? తపన్ రాయ్.
ఫిన్లాండ్లో భారత నూతన రాయబారి ఎవరు? వాణి సర్రాజ్రావు. ఐస్ హాకీ 2017 ప్రపంచ ఛాంపియన్ ఎవరు? స్వీడన్. ఇటీవల విడుదలైన మార్చింగ్ విత్ ఏ బిలియన్ ఆన్ లైజింగ్ నరేంద్ర మోదీస్ గవర్నమెంట్ ఎట్ మిడ్ టర్మ్ పుస్తక రచయిత ఎవరు? ఉదయ్ ముర్ఖర్. 2017 May 24 ఈక్వెడార్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? లెనిన్ మారినో. 2018 నుంచి క్రియాశీలకంగా పనిచేయనున్న భారత స్వదేశీ దిక్సూచి వ్యవస్థ IRNSSకి సంబంధించిన విషయాలు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, మరో పేరు నావిక్. ఇది 7 ఉపగ్రహాల వ్యవస్థ. రోబో పోలీస్ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి నగరం ఏది? దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. విన్నింగ్ లైక్ విరాట్, థింక్ అండ్ సిక్సిడ్ లైక్ కోహ్లీ పుస్తకం రచయిత ఎవరు? అభిరూప్ భట్టాచార్య. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.